హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మరొక బ్రేకింగ్ అప్డేట్ అయితే ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు కీలకమైన ఉత్తర్వులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధులపై వస్తున్న ఫిర్యాదులన్నీ పరిగణలోకి తీసుకొని అయితే ఈ కీలక నిర్ణయం అయితే ప్రభుత్వం అనేది తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం మనదే కదా ఎలా ఉన్నా పర్లేదు అనుకున్న ప్రజాప్రతినిధులకైతే ఈ ఉత్తర్వులు అనేవి భారీ షాక్ అనే చెప్పొచ్చు. దీంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక ఈ ఆదేశాలని తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా భరించాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకైతే ఏర్పడింది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్పై టచ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. మేము అందించే ప్రతి వీడియో మీకు అందుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే, వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఎన్నికలైన ప్రజాప్రతినిధులు కొందరు అధికారిక సమావేశాల్లో తమతో పాటు తమ కుటుంబ సభ్యులను కూడా తీసుకువస్తున్నారనేటువంటి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా బాగా వినిపించాయి. అధికారిక సమావేశాలన్న సంగతి మర్చిపోయి కూడా వాటిలో తమ కుటుంబ సభ్యుల్ని భాగస్వాములు చేస్తున్నారు ఈ గెలిచినటువంటి వాళ్ళు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా కూడా అధికారులు హెచ్చరించినా పట్టించుకునే పరిస్థితులు అనేది లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల చాలా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు కూడా అందినటువంటి సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీ ప్రతినిధులు కావడంతో వారిపై అధికారులు కూడా వెంటనే దూకుడుగా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో ఎన్నాళ్ళు వేచి చూసిన అధికారులు ఈ వ్యవహారాన్ని ఇంకా తట్టుకోలేక ప్రభుత్వ దృష్టికైతే తీసుకువెళ్ళడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు యథేచ్ఛగా తమ కుటుంబ సభ్యుల్ని అధికారిక కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికార పార్టీ వారైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వదిలిపెట్టద్దని మాత్రం జగన్ కొంచెం గట్టిగానే సూచించినట్లు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో అధికారులు కూడా కొరడా జులుగించేందుకు సిద్ధమైనట్లు ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో ప్రజాప్రతినిధులు మరియు కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాల్లో మరియు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ నిన్న ఇటీవల జిల్లా కలెక్టర్లకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించి ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాలకు తమ కుటుంబ సభ్యులను తీసుకువస్తే ఇకపై అలాంటి వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని మాత్రం కూడా ఆయన కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులతో పాటు నగర పంచాయతీలు, మున్సిపల్ సమావేశాల్లో కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు బదులుగా వారి భర్తలు కానీ, వారి బంధువులు కానీ, లేదా కుటుంబ సభ్యులు కానీ లేదా చుట్టాలు కానీ పాల్గొంటున్నారని, అంతేగాక పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలు కూడా ప్రజాప్రతినిధి బదులు వాళ్ళ కుటుంబ సభ్యులే తీసుకుంటున్నారని పలు ప్రాంతాల ప్రజలు మరియు స్వచ్ఛంద సంస్థలు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యాలయానికి కమిషనర్ దృష్టికి ఫిర్యాదు చేయడం మరియు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు కలెక్టర్లకు కూడా వారు తెలియజేసినట్టు అనేది ఆదేశాలు వచ్చాయి. దీనిపై స్పందించిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అనేది జారీ చేసినామని ఈ మేరకు వారు చెప్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో తమ కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయకుండా ప్రభుత్వం అనేది ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రజాప్రతినిధుల జాబితాను కూడా తయారు చేసి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్కు తన ఆదేశాల్లో పొందుపరచడం అనేది జరిగిందని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. వీటి ప్రకారం ఇకపై ప్రజాప్రతినిధులు వార్డు సభ్యులు కానీ, కౌన్సిలర్లు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీపీలు కానీ, వీళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, అంటే భర్త అయినా లేదా వాళ్ళ కుటుంబ సభ్యులైనా, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వీళ్ళు ఎవరైనా ప్రజాప్రతినిధులకు బదులు వాళ్ళ కుటుంబ సభ్యులు అనేది ఎవరైనా సమావేశాల్లో కానీ కార్యక్రమాల్లో కానీ పాల్గొనడానికి వీల్లేదని మాత్రం గట్టిగా అయితే ఆదేశాలు ఇచ్చారు. అలా పాల్గొంటున్నారని తెలిస్తే
సంబంధిత పంచాయతీ సెక్రటరీ కానీ ఎంపీఓకి కానీ ఎంపీడీఓకి కానీ డిపిఓకి కానీ జెడ్పిసిఓలపై కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటాం అనేది జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అనేది ఘాటుగానే హెచ్చరికలు చేసింది. అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 37/5 ప్రకారం ప్రజాప్రతినిధుల భర్తలు కుటుంబ సభ్యులు చట్టాలపై కానీ వాళ్ళు వ్యతిరేకించి విరుద్ధంగా ప్రవర్తిస్తే అటువంటి చుట్టాలపై క్రిమినల్ కేసులు అనేవి నమోదవుతాయని ఈ సందర్భంగా పంచాయతీరాజ్ కమిషన్ అనేది హెచ్చరికలు జారీ చేయడం అనేది జరిగింది. ఇలాంటి సమస్యలు ప్రజల దృష్టికి వస్తే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్కి కానీ లేదా కలెక్టర్ కార్యాలయం దృష్టికి కానీ తీసుకురావాలని ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు అయితే ఇచ్చింది. టోటల్గా ఇటీవల వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులైన వారందరూ కూడా వారి భార్యల బదులు భర్త రావడమో తండ్రి రావడమో కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాలకు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వ సమావేశాలకు అనేది హాజరైతే మాత్రం అటువంటి వారిపై క్రిమినల్ కేసులు అనేవి తప్పనిసరిగా నమోదు చేయబడుతుందనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు అనేవి జారీ చేసింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.